చెప్పండి, ఒక యువ నాయకుడిగా మీరు యువత ఎటువంటి ఆశలు పెట్టుకుంది ఈ కేసీఆర్ గారి పాలన పైన, కేసీఆర్ గారి ప్రభుత్వం పైన యువత ఏమని ఆలోచిస్తుంది, యువతకు కావాల్సిన అంశాలు ఏమిటంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే యువత వల్లండి, వాళ్ళు చేసిన త్యాగాల వల్ల, వాళ్ళు చేసిన త్యాగాల పునాదుల మీద తెలంగాణ అజెండా అనేది, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఏం కోరుకుంటారండి యువత? మొట్టమొదట మా చదువు మాకు చక్కగా జరగాలని కోరుకుంటారు. చదువు అయిపోయిన తర్వాత మాకు ఉద్యోగాలు దొరకాలనుకుంటారు. ఉద్యోగాలు దొరికిన తర్వాత ఉద్యోగాల భద్రత కోరుకుంటారు. ఈ మూడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయా? అమ్మగారు చెప్పినట్టు ఫీజు రియంబర్స్మెంట్ వెనకాలకు పోయింది. ఒక విషయం మీరు గమనించాలా, అమ్మగారు ఇప్పటిదాకా చెప్పారు 35 కోట్ల రూపాయలు కవితమ్మ గారికి బతుకమ్మ ఆడడానికి డబ్బులు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని పురుడు పోసిన కన్న గడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో 7 కోట్ల రూపాయలు మెస్ ఛార్జీ, 7 కోట్ల రూపాయలు నాగరాజన, 7 కోట్ల రూపాయలు బకాయిలు. చరిత్రలో ఉండాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ, చరిత్రలో మనం ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ అజెండాని జెండాని మోసిన తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి 7 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర డబ్బులు లేవండి. అంటే ముఖ్యమంత్రి గారు ఒక గ్రామంలో దొర ఎలా పరిపాలిస్తాడో మీకు తెలుసో తెలీదో. తెలంగాణలో దొరకు ఏం ఆలోచన ఉంటుందంటే, నా ఊర్లో ఎవరు చదువుకోదు, నా ఊర్లో ఎవరి దగ్గర పైసలు ఉండదు, నా ఊర్లో పంటలు ఎవరు ఎంబెట్టినా కూడా పంటలు పండొద్దు, ఏదన్నా పండగ వచ్చినప్పుడు మాత్రం నా ఇంటి చుట్టుపక్కల తిరిగితే 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తా, ఊరంతా నా చుట్టూ తిరగాలి, నేను ఒక్కనే బాగుండాలి, ఊరు మాత్రం బాగుండదు అన్న ఆలోచన దొరుకుంటుంది. ముఖ్యమంత్రి ఆలోచన నాకు అట్లనే కనిపిస్తున్నది. రైతులు రుణమాఫీ చేస్తా అని అక్కడనే ఉద్దేశించు. మీరు అన్నట్టు విద్యార్థులకు యువకులకు ఫ్రీ రియంబర్స్మెంట్ కానీ ఉద్యోగాలు కానీ అక్కడే ఉద్దేశించు. మహిళలను పట్టించుకునే పరిస్థితే లేదు. ఇదంతా కూడా యువత దగ్గర నుంచి గమనిస్తున్నాను నాగరాజు గారు. నేను ఎందుకు మీకు ఎంత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రానున్న రోజుల్లో మీరు చూస్తారు ఆ పరిణామాలని. నేను వాళ్ళు మాట్లాడుతున్నాను, వాళ్ళు నా ఎన్నికలప్పుడు వాళ్ళ రియాక్షన్ చూశాను, ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నాను, ఇంకో 2 సంవత్సరాల్లో వాళ్ళ రియాక్షన్ గేజ్ చేయగలుగుతున్నాను. కాబట్టి చెప్తున్నాను, యువత ఏదైతే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి యువత ఏదైతే ముందున్నదో, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో రావడానికి ఏదైతే యువత కూడా సహకరించిందో, వాళ్ళని గద్దె దింపేది కూడా ముమ్మాటిగా యువతని మీకు గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంటున్నారు 2014 ఎన్నికల్లో కేసీఆర్ గారు అలివి కాని హామీలు ఇచ్చారు, అసలు అమలు చే నోచుకొని హామీలు ఇచ్చేశారు, దాంతోనే గెలిచారని. అయితే ఇదే 2019 ఎన్నికల్లో కూడా సమయం తక్కువగా ఉండడంతో రాష్ట్రం విడిపోవడం, అంటే ప్రత్యేక తెలంగాణలో మేము కొత్తగా రావడము, మాకు సమయం సరిపోకపోవడంతో అన్ని కార్యక్రమాలు చేయలేకపోయాము, మరొకసారి అవకాశం ఇస్తే మేము అనుకున్న అన్నీ కూడా లక్ష్యాలన్నీ పూర్తి చేస్తామని కేసీఆర్ గారు మళ్ళీ అవే హామీలు ఇచ్చి ప్రజల ముందుకు వెళ్తే, వాటిని మీరు తిప్పుకొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఎలా తిప్పుకొడతారు అసలు కేసీఆర్ గారి యొక్క పాలన? కేసీఆర్ నైజం ఏంటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు విఘ్నులండి, డెఫినెట్గా అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్ని రోజుల పాలన ఎట్లా ఉంది అనేది కూడా చూస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో 2019లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అంటే కేసీఆర్ గారికి ఎలా చెక్కు పెడతామన్న ఒక వ్యూహం ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే ప్రజలు అంటున్నారు, ఈరోజు విన్న విషయాన్ని రేపటికి మరిచిపోయే కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, కొంతమంది ఆలోచించేవారు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉంటారు ఇక్కడ. అలాంటి అలాంటి విషయాలన్నింటిలో బేరీస్ చేసుకుంటే కేసీఆర్ గారికి చెక్కు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక వ్యూహరచన ఉందంటారా? ఉందండి, ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 60 నుంచి 70 స్థానాలు అంటున్నారు, డిలిమిటేషన్లో నియోజకవర్గాలు పెరిగిన పక్షంలో మీ బలం ఏమాత్రం సరిపోదు కదా? ఇంకా పెరుగుతాయి, 60 అన్నారు, 60 నుంచి 70 కూడా రావచ్చు అని మీరు అంటున్నారు. అంటే ఆ బలం మీకు సరిపోతుంది? మా జిల్లాలోనే 26 వస్తున్నాయి అన్న. మా పాత రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు 14 ఉన్నాయి, రేపు డిలిమిటేషన్ అయితే 16 స్థానాలు వస్తున్నాయి. రేపు రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉండాలా ఉండకూడదు అనే దానికి మా జిల్లా హైదరాబాదే కీలకంగా మారుతుంది. ఇప్పుడు మా జిల్లా వాసులకు మేము చెప్తున్నాం కదా, అవకాశమే లేదు. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇద్దరికి కూడా, అంటే తల్లి కుమారుడికి ఇద్దరికి కూడా టికెట్లు వస్తాయని ఆశిస్తున్నారా? వస్తాయండి. ఎలా, గతసారి కూడా అలాగే అనుకున్నారు, వస్తాయని అనుకున్నారు చివరి నిమిషంలో, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అనేసి పాట పాడుకుంటే పరిస్థితి వచ్చింది కదా? లేదు, ఈసారి పార్టీ నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఒకరే చేయాలని మాత్రం మొన్నలా, నేను మాత్రం నేను చేయాలని అమ్మగారికి చేయడానికి
మేమందరం సహకరిస్తాం. నిర్ణయించడానికి మీరెవరు అధిష్టానం ఉండగా అంటే మా కుటుంబంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మేము కూడా నిర్ణయం తీసుకోవాలి కదా, మొన్న చేసిన తప్పు మళ్ళీ సరే మీ నిర్ణయాలు మేము ఉంటాయి, మేము ఇంకొకరికి సీట్ ఇచ్చుకుంటామంటే మా ఇద్దరు కాదనా పార్టీ నిర్ణయం బట్టి మేము కూడా శిరసాగం ఇస్తాం. చెప్పి గులాబీని కాదు కాదండి మా ఇద్దరు కాదని ఇంకొకరికి ఇస్తుంది సరే అట్లైనా ఓకే ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాం. కృషి చేస్తారా ఆ స్థానికి బాయ్ బాయ్ చెప్పి గులాబీ ఇటీవల అంచనా వేస్తున్నారు ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అటు పక్క వస్తే నీ మంత్రి పదవి ఉంటుందయ్యా బాబు నువ్వు అటు పక్క రా అంటే నథింగ్ డూయింగ్ మాకు మంత్రి పదవి అక్కర్లేదు నిలవలు ముఖ్యం అన్నగారు ముఖ్యం అని ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నారు. ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీలోకి రామ్మా ఇంద్రారెడ్డి గారి కన్నా ఎక్కువ చూసుకుంటాము నీకు మంత్రి పదవి ఇస్తాము నువ్వు మా పార్టీ నుండి పోటీ చేయని ఆ రోజే నాకు మంత్రి పదవి ఆఫర్ చేస్తే మాకు అక్కర్లేదని చెప్పి నేను ఆ రోజు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో చేరాను. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆహ్వానిస్తే మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అవహేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే పార్టీలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు, మూడోసారి కూడా సీఎంగా అయ్యారు. ఇక సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారారంటారా? అంటే మీకు నేను ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తున్నా. మా ఫ్యామిలీ మేము ఒక విలువలకు పాటుపడి మేము ఉంటాము, అవకాశవాద రాజకీయాలు చెయ్యమని చెప్తా ఉన్నాం. ఎందుకు పోవాలండి టీఆర్ఎస్ పార్టీలో? మా కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక లెవెల్ ఎదిగి ఉన్నా నేను. ప్రపంచంలో ఎవరికి రాని హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకే కదా నాకు ఆ గౌరవం దక్కి. మీరు అన్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుక రాజశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభిమానం ఉన్నందుక. రాజశేఖర్ రెడ్డి గారు పోయినా కూడా నన్ను తీసి పడేయచ్చు కదా వద్దనుకుంటే 4 సంవత్సరాలు నన్నే కదా కంటిన్యూ చేస్తాను. రాజశేఖర్ రెడ్డి గారి మీద అది మరీ పరోక్షంగా కక్ష సాధించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగించారు. కేవలం భారతదేశ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మహిళలు ఉన్నప్పటికీ కూడా కేవలం చెవల్ల చెల్లమ్మ గారికి పిలిచి మరీ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చున్నారు, సోనియా గాంధీ గారు ఆమోదం లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇవ్వరు కదా. మా అధిష్టానం మా మేడం ఆమోదిస్తేనే కదా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చున్నారు. ఓకే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చున్నారు, రాజశేఖర రెడ్డి గారు బలంతానే నాకు హోమ్ మినిస్టర్ వచ్చింది అనుకోండి, తర్వాత వాళ్ళు అనుకుంటే నన్ను మార్చవచ్చు కదా. అట్లే కాదండి, అది కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నాకు ఒక మంచి గౌరవం దక్కింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోవడం అనేది భావ్యం కాదు అనుకుంటాం. అవసరం కూడా లేదు. ఎందుకు వదలాలి కూడా కారణం కూడా కావాలి కదా, ఎందుకు టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలనే కూడా ఆలోచన కూడా రావాలి కదా. ఆ రోజు నాన్నగారు అంటే కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగని పక్షంలో అంటే ఈసారి ఇద్దరు గతసారి కూడా అలాగే పోరాటం చేసి చివరి నిమిషంలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వైఫ్కి ఇస్తాము మీకు ఇస్తామని స్పెషల్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకొని టికెట్ ఇస్తామన్న అధిష్టానమే చివరి నిమిషంలో మొండి చేయి చూపించింది. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైతే మొండి చేయి అంటే వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి కదండి. అధిష్టానం అనుకున్నంత సమస్యలు ఉన్నంత మాత్రాన సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి గొప్ప చరిత్ర ఉన్న సీనియర్ పొలిటీషియన్ 2 సార్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని పక్కన పెట్టడానికి గల కారణాలు ఏమిటంటారు? ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా డిఫరెంట్ సైడ్స్ నుండి వేరే వేరే సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, బలమైన సామాజిక వర్గము ప్లస్ బలమైన వర్గము బలమైన క్యాడరు. ఆ రోజు మా దగ్గర చాలా మంది ఇద్దరిద్దరు టికెట్స్ అడిగిండ్రు ఒక్కొక్క ఫ్యామిలీలో. సో నాకన్నా సీనియర్లు కూడా అడిగిన్నారు, నేను ఒకసారి కాదు. మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టేశారంటారు అందరికి? అనుకోవడానికి వీలు లేదండి, అట్లా నన్ను పక్కన పెట్టి 2019లో మీ ఇద్దరికి అంటే మీకు మీ కుమారుడు గారికి ఇద్దరికి కూడా ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని ఖచ్చితంగా భావిస్తున్నారా? 100% వస్తుంది. రాని పక్షంలో మీ తీర్పు ఎలా ఉంది, మీ నిర్ణయం ఎలా ఉంటుందంటారు? అర్థం కాదు. ఇద్దరికి రాదంటారా? ఇద్దరికి రాని, ఒకరికి వచ్చి ఒకరికి రాని పక్షంలో ఒకరికి వస్తే నేనే పోటీ చేస్తాను ఖచ్చితంగా. అంటే ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా చేస్తాను. అంటే ఎంపీగా ఇస్తాం ఎమ్మెల్యేగా ఇవ్వలేను అన్న పక్షంలో అనరండి బాబు, మాకు తెలుసు. గత ఏడాది జరిగిన విషయమే మళ్ళీ జరిగితే తప్పు తెలుసుకున్నారని అనుకుంటున్నామండి పార్టీలో వాళ్ళు. తెలంగాణ ఇచ్చింది మేమే, ఇక మేమే గెలిచేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోయిన కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టింది. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మళ్ళా సబితా ఇంద్రారెడ్డి గారు బోల్తా కొట్టారనే కారణం గ్రహిస్తారండి, అంతే గ్రహించారు అంతే. ఒకవేళ జరగడానికి జరిగి ఎంపీ ఇస్తాం ఎమ్మెల్యే ఇవ్వలేము, కుమారుడా తల్లా ఎంపీ టికెట్ అంటే అప్పుడు ఎలా అమనే చేస్తారు? ఎమ్మెల్యేకే పోటీ చేస్తానండి. ఎమ్మెల్యే కాదు ఎంపీనే ఇస్తాం, మీరే తెలుసుకోండి. అధిష్టానం ఇవ్వని పక్షంలో ఇక్కడ మేలించంటారు పెద్దలు, కీడించి మేలించంటుంటారు పెద్దలు. అదే విధంగా ఒకవేళ ఎమ్మెల్యే కాదు ఎంపీ ఇస్తామండి ఎమ్మెల్యే ఇవ్వలేము,
మీకు కొంచెం మహేశ్వరం ఇవ్వలేము, ఎమ్మెల్యే ఇస్తాము, ఎంపీ ఇస్తాము అన్నప్పుడు మీరా మీ కుమారుడు తేల్చుకోండి అంటే మీరు ఎంపీగా పోతారా లేదా? నేనే పోటీ చేస్తా అంటున్నా కదండి. ఎంపీగా పోవడానికి మీకు ఇష్టం లేదంటున్నారు కదా? నేను ఎంపీ చేయనండి, ఎమ్మెల్యేనే చేస్తాను, ఎమ్మెల్యేనే సాధించుకుంటాను మా పార్టీలో అంతే. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు. ఎంపీ అంటే మీకు అంత అంటే ఎంపీ అంటే ఆ పోస్టు నిర్వహించలేమనా లేకపోతే ఎట్లా మీకు? ఎమ్మెల్యే పోయినంత దగ్గరగా ఎంపీ పోలేరు ప్రజల దగ్గరికి అని నా అభిప్రాయం. అంటే ఎక్కువ ఇంకా వైడ్కి వెళ్ళచ్చు కదా, దాదాపు కాన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వైడ్కి వెళ్ళచ్చు. నా కోరిక కూడా అమ్మగారు ఎంపీగా చేయాలని అన్న, నా కోరిక కూడా అమ్మగారు ఎంపీగా చేస్తే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. మీరు ఎమ్మెల్యేగా చేయాలని? సరే, నేను ఏం చేయాలనే తర్వాత నా కోరిక కూడా మొదటి నుంచి నేను ఒక రెండు మూడు సార్లు అమ్మగారు గట్టిగా రిక్వెస్ట్ చేశాను. మీరు ఎంపీగా పోతే మొత్తం కిందన్న ఎమ్మెల్యేలు కూడా కొంచెం ఈజీగా అవుతుంది, ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది జిల్లాలో, మీరు ఎంపీగా చేయండి. నేను కూడా గట్టిగా అమ్మగారు ఎంపీ అయితే మీకు మళ్ళీ ఒక చిన్న రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఏం రిమార్క్ అన్న? అంటే మీరే తల్లి ఎంపీగా అవడంతో ఢిల్లీలో ఏపీ భవన్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కార్తీక్ రెడ్డి గారు కబ్జా చేశారని రావచ్చు అన్న, రావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి, ఒక సెంటో రెండు సెంటో ఢిల్లీ. అలాంటి పరిస్థితి మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి. అంటే అలాంటి అపవాదం కూడా వచ్చే అవకాశం ఉంది కదా, ఎంపీ అయిన తర్వాత తల్లి ఎంపీ ఉంది కదా, ఇక ఏముంది పరిస్థితి ఢిల్లీలో కూడా బుక్ అప్ డిస్కషన్ తేవద్దండి నా దగ్గర దయచేసి. నేనేమంటున్నానంటే ఆధారాలు లేకుండా అనవసరమైన అభండాలు వేస్తూ ఒక క్యారెక్టర్ని ఇచ్చేసే పరిస్థితి, ఒక కుటుంబం మీద ముద్ర వేసే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో మళ్ళీ అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం సూటిగా చెప్పండి. ఇంకేం చెప్తానండి, మీ దగ్గర ఏం సాక్ష్యాలునే చూపిమంటున్నా. మీలాంటి అడగడానికి వచ్చినప్పుడు అలాంటి సాక్ష్యాలు కూడా తీసుకురావాలంటున్నాను నేను. ఎవరైతే చెప్తారో కబ్జాలు చేశాడు, భూ బకాసులు, భూ కబ్జాలు చేశారు, ఎస్ లిస్ట్ తీసుకురమ్మంటున్నాను. ఇప్పుడు నేను ఆ రోజు నాకు ఇవ్వనికే భయపడ్డా, నేను హోంమంత్రి అని. ఈరోజు నేనేమీ లేను, మీరు అన్న ఇంకో పార్టీ ఇప్పుడు రూలింగ్ పార్టీ లిస్ట్ తీసుకొచ్చారు అనుకోండి, ఒకవేళ ఆధారాలు తీసుకొస్తే మీ నిర్ణయం ఎలా ఉంటుంది? తీసుకువస్తే ఎలాంటి సమాధానం ఉంటుంది? తీసుకురమ్మంటున్నా కదా, తీసుకొస్తే డెఫినెట్ గా దానికి బాధ్యత వహిస్తాం, బాధ్యత వహిస్తాం, ఖచ్చితంగా బాధ్యత వహిస్తారా? 100% 100%. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని, నా ఇంటర్వ్యూ ఐడ్రీమ్ న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐడ్రీమ్స్లో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు, చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.